Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అన్నపై పోరాటానికి షర్మిల నో. ఇరకాటంలో కాంగ్రెస్ అధిష్టానం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారని, తన పార్టీని విలీనం చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీలో షర్మిల కీలక పాత్ర పోషిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ జన్మదినం నాడు షర్మిల చేసిన ట్వీట్ తో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కు షర్మిల బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. షర్మిల కాంగ్రెస్ తో కలవడానికి సిద్ధం, పొత్తుకు ఓకే, పార్టీ విలీనంపై తేల్చుకోలేకపోతున్నారు, తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని ఆలోచన, కానీ ఆ పార్టీ ముఖ్య నేతలే అడ్డుపడుతున్నారు. షర్మిల పార్టీలోకి వస్తే అభ్యంతరం లేదు, కానీ తెలంగాణలో కాదు, షర్మిల సేవలు ఏపీలో వినియోగించుకోవాలని హైకమాండ్ ముందు వాదిస్తున్నారు. షర్మిల తాను తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశాను, తెలంగాణలోనే కొనసాగుతానంటూ కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో చర్చలు జరిపారు. తెలంగాణలో తాను కాంగ్రెస్ తో పనిచేయడానికి సిద్ధమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీతోనూ షర్మిల వ్యవహారంపై చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిల సేవలను ఏపీకి పరిమితం చేయాలని పార్టీ అధినాయకత్వం వద్ద సూచించినట్లుగా తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని కేసీఆర్ చేతికి అస్త్రం అందించిన విధంగానే ఇప్పుడు షర్మిలను తెలంగాణలో చేర్చుకోవడం ద్వారా అధికార బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని రేవంత్ రెడ్డి వర్గం వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో హైకమాండ్ సైతం పార్టీ ముఖ్యుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. షర్మిల మాత్రం తాను ఏపీకి వెళ్లేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెబుతున్నారు. తాను తెలంగాణలోనే రాజకీయం చేస్తానని, రాజకీయాల్లో చివరి వరకు తెలంగాణలోనే ఉంటానని కాంగ్రెస్ నాయకత్వానికి స్పష్టత ఇచ్చారని సమాచారం. ముందుగా షర్మిల పార్టీలోకి రావడం ద్వారా ఏపీలోనూ ప్రచారం చేయించే అవకాశం ఉంటుందని డీకే శివకుమార్ లాంటి వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు షర్మిల సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. జూలై 8 వైఎస్ఆర్ జన్మదినం నాడు షర్మిల కాంగ్రెస్ తో తన ప్రయాణం పైన ప్రకటన చేసే విధంగా కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు షర్మిల తెలంగాణకే పరిమితం అవుతానని చెబుతుండటంతో ఈ మొత్తం వ్యవహారంలో డైలమా కొనసాగుతోంది. మరి షర్మిల మనసు మార్చుకుంటారా, ముందుకే వెళ్తారా అనేదే చూడాలి.